राजमंड्रिलोनी पुष्कर घाट देवादय शाख आध्वर्यंलो गंगा हारतिनी एंपी भरत प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలం నుండి కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ గంగా హారతిని దసరా సందర్భంగా ఇది ప్రారంభించడం ఎంతో సంతోషకరమని అన్నారు। అదే విధంగా కాశీలో గంగా హారతి ఎలా జరుగుతుందో అలాగే దక్షిణాదిన రాష్ట్రాల్లో ఈ దక్షిణ గంగా హారతి రాజమండ్రిలో ఈ విధంగా జరగడం ఎంతో మంచిదని అందరూ భక్తి శ్రద్ధలతో గంగా హారతిలో పాల్గొన్నారని భవానీలు కూడా పారాయణం చేసుకుంటున్నారని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు। ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందును। మన రాజమహేంద్రవరంలో ఎల్లప్పుడూ కూడా గోదావరి హారతులు నిత్య హారతులు జరగాలని దేవుడు భగవంతుడు మనల్ందర్నీ కూడా ఆశీర్వదించాలని ఎక్కడెక్కడి నుంచో వేరే ప్రదేశాల నుంచి ప్రజలందరూ కూడా మనకి గంగా నది ఏ రకంగా అయితే ఉత్తరాన ఉందో దక్షిణ గంగా కిందన మన గోదావరి అమ్మ తల్లి ఆ రకంగా మన భారతదేశంలో ఉంది అదే విధంగా దక్షిణ కాశీ కింద కూడా రాజమహేంద్రవరం ఉంది కాబట్టి మన ఆఫీసర్స్ అందర్నీ కూడా పరుగులు పరిగెట్టిస్తూ ఎట్టి పరిస్థితుల్లో దేవి నవరాత్రుల రోజున ప్రారంభించాలి అని ఒక సంకల్పంతో దేవుడు దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఆయన ద్వారానే ప్రారంభమైంది। ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది। ఈ యొక్క గోదావరి నిత్యహారతులు ఎల్లప్పుడూ కూడా మన రాజమహేంద్రవరం కలలకి పుట్టినిల్లు। మన రాజమహేంద్రవరంలో ఎల్లప్పుడూ కూడా గోదావరి హారతులు నిత్యహారతులు జరగాలని దేవుడు భగవంతుడు మనల్ందర్నీ కూడా ఆశీర్వదించాలని ఎక్కడెక్కడి నుంచో వేరే ప్రదేశాల నుంచి ప్రజలందరూ కూడా మనకి గంగా నది ఏ రకంగా అయితే ఉత్తరాన ఉందో దక్షిణ గంగా కిందన మన గోదావరి అమ్మ తల్లి ఆ రకంగా మన భారతదేశంలో ఉంది అదే విధంగా దక్షిణ కాశీ కింద కూడా రాజమహేంద్రవరం ఉంది కాబట్టి
మనకు అక్కడ గంగా హారతి ఏ రకంగా అయితే జరుగుతుందో అదే రీతిలో మన రాజమహేంద్రవరంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అదే విధంగా బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని మొన్న పుష్కరాలు దగ్గర నుంచి ఈ రోజుకి కూడా కరోనా లేకుండా ఉంటే నిత్యం జరిగి ఉండేది అయినప్పటికీ కూడా ఇక్కడ నేను ఎంపీ కింద ఉన్నాను కాబట్టి ఇది పూర్తిగా నా బాధ్యత కింద తీసుకొని రాజమహేంద్రవరంలో ఎప్పుడు నిత్యము గోదావరి హారతులు జరిగే విధంగా నేను నా యొక్క ప్రయత్నం చేసి ఇది నిత్యం ఉండే విధంగా చూస్తానని కూడా ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇప్పుడు గోదావరి హారతులైని అయిన తర్వాత మనకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా కూర్చొని ఈ ఒక్క సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తున్నాను థాంక్యూ సో మచ్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ కూడా దేవీ తల్లి ఈ ఒక్క కరోనా మహమ్మారి పూర్తిగా యావత్ ప్రపంచం నుంచి తరిమికొట్టే విధంగా ఆశీర్వదించాలి యావత్ మానవాళిని అని కూడా ఈ రోజు